ఇప్పుడు గ్రామంలో చాలా మంది కళ్ళు లేక పడిపోతురా, అసలు ఏంటి వింత వ్యాధి అది? అయితే ముందు వీళ్ళ పబ్లిక్ ఏం తెలియదు, కళ్ళు అలవాటు ఉండే ఇక్కడ. అయితే ఇక్కడ చిట్టిగడ గ్రామం అని ఉంటుంది, మాది ఎక్మాంబడి, నవాపేట మండల్, వికారాబాద్ డిస్టిక్లో. అయితే చిట్టిగడ గ్రామం నుంచి కళ్ళు అనేది మనకు డైలీ ఒక డీసెం కళ్ళు అనేది మన ఎక్మాంబడికి వస్తుంది. అయితే ఈ కళ్ళుకు తాగి తాగి కొద్దిగా అలవాటైన తర్వాత సడన్లో దాంట్లో ఏమైందంటే గుల్ఫామ్ అనేది ఏదైతే మందు ఉంటుందో ఆ మందు అనేది తవ్వగలిపారు ఒక 5-6 రోజులు. ఆ మందు తవ్వుకున్న తర్వాత కొందరు నిద్ర రావడం లేదు అది లేదని అప్పటికే అడుగుడు స్టార్ట్ చేశారు, కాళ్ళ ఏడుగల దగ్గరకు నిద్ర వస్తలేదు అది కానీ. ఆ పరిస్థితిలో బట్టి మనం ఏమైందంటే ఇట్లా కొద్దిగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, ఇట్లా వచ్చి మాతడు కొట్లాడుతున్నారు అది అంటే కనుక్కుందామని పోయిందాకా అప్పటికే చక్కెర వచ్చి పడడం అసలుంటివి స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఒక మా దగ్గర ఒక ఈ 4-5 రోజుల లోపల ఎంత లేదన్నా 80 మంది దాకా పడ్డారు. అయితే మా ఊరు అయితే ప్రతి ఊర్లో సమస్యలు ఉన్నాయి కానీ మా దగ్గర తర్వాత కళ్ళు అలసిపోతారు కనుక పేదవాళ్ళు లేకుండా ఉండడం వల్ల రైతులు పనికి పోయి రావడం చేనుల నుంచి వచ్చిన తర్వాత అలసిపోయినామని ఒక శీషను అట్లా తాగడం వల్ల ఆ కళ్ళులో ఏముంది ఏముంది అనేది అర్థం కాలే. ఏదైతే వాళ్ళు 9 తారీఖు ఏమో వచ్చింది అంటారు కళ్ళు, ఆ 9 తారీఖు రోజు కళ్ళు తాగిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఫిట్స్ లేక రావడం, పడిపోవడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అటువంటి పనులు చేసుకుంటే ఒక లేడీ ఏమైంది కళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఆయన భర్తకు వచ్చిన ఉండే ముందు భర్తకు వచ్చి ఫిట్స్ వచ్చి పడిపోయిన తర్వాత లేని కళ్ళు లేని మైక్యంలో ఈయన మైక్యంలో ఉంటే ఆమె కళ్ళు తెచ్చి చెట్టు ఎవరు లేక ఏం చేసింది ఆమె 10 మందు తాగేసి కంది కొట్టే మందు ఉండే ఆ కంది కొట్టే మందు తీసుకొని తాగేసింది. అయితే ఇట్లా ఆమె చనిపోవడం జరిగింది మొన్ననే, ఈరోజుకి 2 రోజులు అయింది. వేరే వాళ్ళు గిట్టంగా చాలా మంది మా దగ్గర అయితే మంచి మంచి వాళ్ళు గిట్టంగా దాంట్లో యూత్ పిల్లలు గిట్ట ఉన్నారు కొందరు తాగిన వాళ్ళు. అయితే బానిస ఎట్లా మారిపోయినంటే ఈ కళ్ళు అనేది మొత్తం మనిషి నరాల అక్కడికి వెళ్ళి మొత్తం వీక్ చేసి పడేసింది. ఎందుకంటే ఇంత ఘోరంగా గిట్టంగా చేయాలి కళ్ళు కానీ ఇంత ఘోరంగా చేయడం గిట్టం కల్తీ ఎంత ఎక్కువ కలపడం గిట్టంగా చాలా ప్రమాదకరం. దీని మీద గవర్నమెంట్ గిట్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మేము, ఎందుకంటే మనిషి ప్రాణాలతో చెలగడడం అనేది చాలా తప్పు. ఏదైనా కలిపినా ఏదైనా చేసినా గిట్టంగా మనిషికి కళ్ళు అనేది ఏంటికి ఖాళీ ఏదో వాళ్ళు తగాయించిన కనుక శ్వేత కోసం అన్నట్టు కొంచెం రిలీఫ్ ఉండాలన్నట్టు తాగుతారు కానీ మొత్తం మీద ప్రాణాల మీదకి తెచ్చాడు కళ్ళు చేసిన వరపైన గిట్ట చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బంద్ కావడం వల్ల ఏమైతుంది? అయితే మొన్నటి వరకు ఏమో తాగివాడారు, అది బంద్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద పరిశ్రమ స్టార్ట్ అయిపోయింది. కళ్ళు లేక పడిపోవడం స్టార్ట్ అయ్యాం. కళ్ళు లేకుండా గిట్ట కళ్ళు నీరు తిరగడము, చక్కెర వచ్చినట్లు అవ్వడము, కీకలు కొట్టి పడిపోవడము, ఫిట్స్ లాగా అది చేయడం, బాడీ మొత్తం షెవరింగ్ అవడం ఇవి జరుగుతున్నాయి అనమాట. అయితే మళ్ళీ దాని గురించి ఏంటి దానికి అనుకుంటే దీనికి కళ్ళు ప్రాబ్లం అన్న తర్వాత ఇక్కడ నుంచి చాలామందికి మేము అంబులెన్స్లో పంపడం జరిగింది. అక్కడ డాక్టర్లు గిట్ట మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, మంచిగా చూస్తున్నారు. కలెక్టర్ గారు గిట్ట ఒకటి నుంచి 2 సార్లు వచ్చారు మన ఊరికి, మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ అటువంటి మన మినిస్టర్ గారు గిట్ట ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రులు వచ్చారు, ఈ ఖాళీ యాదన్న గారు గిట్ట వచ్చిపోయినారు ఎమ్మెల్యే సాబు. అయితే ప్రతి ఒక్కరి దృష్టి గిట్టంగా అరే ఏం జరుగుతుంది ఏంటిది ఇంత లాస్ అనేది ఇంత భయంకరంగా ఉంటుంది ఆ కళ్ళు అనేది చాలామంది పరేషాన్ అయిపోయారు. తాగిన వాళ్ళు గిట్టంగా ఇప్పుడు నుంచి కళ్ళు జొలుగునే పరిస్థితికి వచ్చింది. అయితే ఘోరంగా మొత్తం పిచ్చి పిచ్చిగా చేయడము, వాళ్ళంతా పడిపోవడము, గూడలకి గుడు నెత్తి నెత్తి కొట్టుకున్నాడు, ఇటువంటివి చాలా జరిగినాయి. అయితే మనం గిట్టంగా భవిష్యత్తులో కళ్ళు చేసేటి వాళ్ళు చేస్తుండొచ్చు కానీ ఇంత ప్రమాదకరంగా చేయకపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళుకు బానిసగా ఉన్నారు కొందరు కాదని కాదు, కానీ దాంట్లో మంచి ఏదో ఇప్పుడు కొద్దిలో అయిపోయింది అన్నట్టు కాదు, దాంట్లో గిట్ట కొందరు చనిపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదమైన కళ్ళు తయారు చేయడానికి గిట్టంగా పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వద్దని కోరుతున్నాం. ఏదైనా చేస్తే నేచురల్గా ఏది ఉంటుందో అదే ఆ కళ్ళుకు కొద్దిగా అది చేసినా గిట్టంగా అంత ప్రాబ్లం ఉండకుండా చూస్తున్నారని కోరుకుంటున్నాం.